ఇప్పుడు ఈ కార్యకర్తలను పరిరక్షించుకోవడానికి అధినాయకుడు క్యాండిడేట్లు డిప్లాయ్ చేయాలి. ఈడు నన్ను నమ్మి నా ముఖం చూసి నేను పెడుతున్నాను, దీంతో ముందుకు వెళ్ళండి. ఇలాంటి దాంట్లో వీళ్ళందరూ మీరు చెప్పిన దాకా కేఈ గారు వీళ్ళందరూ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్స్. వీళ్ళందరూ ఎప్పుడైతే కార్యకర్తల పరిరక్షణ జరగదో, కార్యకర్తలను కాడిదలేశారు, అక్కడి నుంచి నాయక లోకల్ నాయకుల మీద పార్టీకి నమ్మకం పోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే అధినాయకుడు పక్క మళ్ళీ జాలిగా చూస్తూ అధినాయకుడిని మళ్ళీ ప్రతిష్ఠించమంటున్నారు నాయకుల్ని. అక్కడి నుంచి సక్సెస్ చూస్తారు. బట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నా, నాయకత్వ నిర్వీర్యం అన్నది ఎందుకు జరిగిందంటే వీళ్ళు కింద క్యాడర్ని పరిరక్షించుకోలేదు. అందుకే మీరు చూడండి, వాళ్ళు ఏ కార్యక్రమాలకు ఇచ్చినా లోకల్ లీడర్ని పిలిస్తే 10 మంది రావట్లేదు, అధినాయకుడు పిలిస్తే అధినాయకుడు వస్తేనే 10 మంది పరిగెట్టుకుని వస్తున్నారు. ఈ డిఫరెన్స్ పార్టీ కనుక రీడ్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఒక పార్టీ పరంగా వాళ్ళ దగ్గర ఉన్న కన్సాలిడేటివ్ 40% ఓటు బ్యాంక్ని పరిరక్షించుకోను. ఇవాళ వాళ్ళకి స్వచ్ఛందంగా తరలి వస్తున్న వాళ్ళు 40% ఓటు బ్యాంకే. ఈ ఓట్ బ్యాంకు ఇవన్నీ మనం పక్కన పెడితే జీవో నంబర్ 1 అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది అని ప్రతిపక్షాలు పదే పదే అంటున్నారు. ఎన్నైనా చెప్పుకోలేండి సార్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే ఒక విషయం, రాబోయే రోజుల్లో అది ర్యాలీలు అవనండి సభలు అవనండి, పోలీసుల యొక్క ఖచ్చితమైన జాగ్రత్త. మీకు ఇంకా మీకు ఒక విషయం నేను చెప్తున్నా, ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా పోలీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పనిచేస్తుంది, మీరు గమనించారా? అవును. ఎందుకు? చంద్రబాబు నాయుడు అదే అంటున్నాడు, అదే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పోలీసు నన్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు వెంటనే. ఎందుకు నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేస్తారు ఎందుకు అన్నది ప్రశ్నించుకోమన్నాడు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పాడు బిఫోర్ బికమింగ్ ద చీఫ్ మినిస్టర్. అవును. వీళ్ళకి ఇప్పుడు టెస్టింగ్ మాడ్యూల్ అన్నమాట, ఎందుకంటే ప్రభుత్వ అధినేత అయినా వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ఎస్ మా మీద మీరు నమ్మకం కలిగించేలా మేము పనిచేస్తున్నాం సార్, మీరు టాస్క్ ఇవ్వండి చేయకపోతే చేసి చూపిస్తామని చెప్తున్నారు. టాస్క్ ఇస్తున్నాడు, ప్రతిదీ చేసి చూపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారికి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం కుదిరింది అనుకోండి, ఆయనకి పనిచేసుకోవడం సులువా కష్టమా? కష్టం, ఈజీ అవుతుంది. అది జరుగుతుంది. గతంలో కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్లో దాడి జరిగినప్పుడు ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్, నాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో ఆయన నిర్బంధించినప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నాది, మీరు ఈ విధంగా పనిచేస్తుంది నాట్ యాక్సెప్టబుల్, గెప్పకుందా మీకు ఎయిర్పోర్ట్లో ఆయన గౌరవ చేసినప్పుడు. ఈ రెండింటి పర్యవసాలు ఇవాళ పోలీసు వాళ్ళకి చచ్చినట్టు పనిచేసే వెసులుబాటు తీసుకోగలిగాడు ఆయన, ఆయనకు ప్రభుత్వ అధినేతకు అనుగుణంగా. ప్రజాప్రభుత్వమే కదా, అనట కదంటారా? ఎప్పుడైతే ప్రజాప్రభుత్వ అధినేత కనుసరణలో పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందో లాండ్ ఆర్డర్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్లో ఆయన చేస్తున్నప్పుడు ఆయన విశ్వాసం చొరగొనడానికి పోలీస్ వ్యవస్థ కింద మీద పడి పని చేస్తుంది. ఇది గమనించండి ఫస్ట్. అంటే జీవో నంబర్ 1 వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లదంట? ఎందుకు ఇప్పుడు ప్రజల పరిరక్షణ జరుగుతున్నప్పుడు ఆయన ప్రభుత్వంకి వచ్చి భంగమే ఉంటుంది? నాకైతే అర్థం కావట్లేదు లాజిక్. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది నాగరాజ్ గారు, నేను వస్తానా? నన్ను పిలిస్తేనే కదా నేను దగ్గరకు వస్తాను. ప్రజలను పరిరక్షించడానికే మేము ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్తున్నాము. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? ప్రజల వద్దకి. చంద్రబాబు నాయుడు ఎవరైతే అణచివేత గురవుతున్నారో, ఈ ప్రభుత్వ హయాంలో అణచివేత గురవుతున్నారో, ఆ ప్రజలను తట్టి లేపి భవిష్యత్తులో ఒక మంచి పాలన తీసుకురావడానికి మేము వెళుతుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారని అంటున్నారు వీళ్ళు కదా. మీ ఇంట్లో పెళ్ళికి మీ వాళ్ళు వస్తారని నేను రాను కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే 40% ఆయనకు ఉన్న ఓటు బ్యాంకుల్లో వస్తున్నారు అక్కడికి. వాళ్ళని మీరు పరిరక్షించుకోవాల్సిందే, వాళ్ళు ఆల్రెడీ మీ వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తుంది ఒకటే, ఇద్దరికి 40% ఉందండి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి. ఈసారి వచ్చింది ఎక్సెస్ 11%. ఈ 11% ఎవరు? మీలటోళ్ళు నల్లటోళ్ళు. చూస్తూ ఉంటాం మనం 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ ఇద్దరిలోనూ ఎవడు పూలపాన్ పేసి మన నడిపించాడు, ఎవడు ముళ్ళబాటు వేసాడు, ఇదే కదా కొలమానం. అది ఇటు నుంచి ట్రావెల్ అయితే ప్రభుత్వం మార్పు జరుగుతుంది, లేదంటే వీళ్ళ దగ్గర స్థిరంగా ఉంటే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకేం రాకెట్ సైన్స్ లేదు. నీ 40% నీకు ఎప్పుడు పడుతుంది పండే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 67-70 స్థానాలు సురక్షితం. ఫస్ట్ ఎలక్షన్ 67-70% సురక్షితం. 2014లో ఎన్ని స్థానాలు వచ్చాయి ఆయనకి? 67 కదా. 2019లో సబ్జెక్ట్ కరెక్షన్ 151. ఓకే కరెక్ట్. 67-2014లో అపోజిషన్ పార్టీ లీడర్గా, ఈసారి 151. 67 పెరిగాడే తగ్గాడే? పెరిగాడు. 103-110 స్థానాలున్నాడు, 23కి పట్టాడా? పెరిగాడే తగ్గాడు. అంటే బేర్ మినిమం నీకు ఎష్యూర్డ్ ఎంత? నీకు ఒకడికి 67-70 స్థానాలు సురక్షితం, ఒకడు నా స్థానాలు ఎన్నో పరిమితం ఎన్నో తెలుసుకోలేని బ్యాక్గ్రౌండ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్పారిటీలో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఎవరికి? పెరుగుట విరుగుట కొటకే అంటారు కదా. ఎంత పెరుగుతుంది మళ్ళీ చెప్తా? విరుగుట పెరుగుట విరుగుట కొరకే. సూపర్ చెప్పారు నాగరాజ్ గారు. పెరుగుట 100% పెరిగింది, 67 డబుల్ అయింది కదా. విరుగుట 50% పడుతుంది, మళ్ళీ ఒరిజినల్కి వస్తారు.
ఇందులో పెరుగుదల ఎరుగుదల సామెతలు కుదరట్లేదు కదా ఇక్కడ ఇక్కడ నేను అది ఒప్పుకుంటాను నేను పెరిగింది అందుకే మీరు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పరిస్థితి గమనించగలిగితే 70-80 మందికి నేను టికెట్లు ఇవ్వట్లేదు సీటు చింపేశాను చెప్పగానే ఈ వృద్ధ జంబుకాలని కలకల కలకల ఆడిపోతున్నాయి గులక డబ్బాలు రాలేసినట్టు మీరు గమనించారు లేదు అక్కడ ధర్మాన్ గారు ఇక్కడ ఆనం కృష్ణప్రసాద్ ఇలాంటి వాళ్ళు అందరు కృష్ణప్రసాద్ యుద్ధ జంబుకమే కాదే ఆయన పని చేయకపోతే ఏంటవుతుంది పని చేస్తున్నాడు కదా అలా కాదు కానీ ఇంకో మాట చెప్పమనండి మొన్న ఆయన నియోజకవర్గంలో నిలబెట్టి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు విశ్వరూపం చూసిన వాడు ఎవడైనా ఉంటే ఆ 151 మందిలో ఆయనే మరి ఏంటి కృష్ణప్రసాద్ గారి పరిస్థితి నెక్స్ట్ టైం డౌటే టికెట్ ఉంటుందో లేదో అంతేనంటారా జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారు జ్యోతిష్యం కాదండి మీకు వేణుస్వామి ఎవరన్నా అంత గొప్ప వాళ్ళు కాదు సార్ మీకు ఒకటే నేను చెప్తున్నాను పరిణామాలండి ఒకదాని తర్వాత ఒక జరుగుతున్న పరిణామాలు టాస్క్ మేనేజ్మెంట్ ప్రజల ముందు నాయకుల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ వాడుతున్నారు ఈసారి ఫస్ట్ టైం ఆయన డ్రీమ్ ఏంటి 30 సంవత్సరాలు నేను గవర్నమెంట్ నేనే ఉంటానని వచ్చారు ప్రజా పరిపాలన మొదటి రోజే ఎవరికి బిర్యానీ వండి పెట్టలేరు కదా అన్నప్రసన్న రోజే ఈయన పెట్టిన టాస్క్ ఏంటంటే నవరత్నాల పథకాలు ప్రజలకు పంచుతున్నాడు ప్రజల్లోకి అవి వెళ్తున్నాయో లేదో వీళ్ళు ఎమ్మెల్యేలకు టాస్క్ ఇచ్చారు ఇందులో 70-80 మందికి ఒళ్ళొంగట్లేదు వీళ్ళు జనాలను కలవట్లేదు అది ఆయన దగ్గర వచ్చిన ప్రైమరీ రిపోర్ట్ అందులో వీళ్ళందరూ ఉద్దండులందరూ పేర్లు ఉన్నాయి ఆయన దగ్గర నెక్స్ట్ టైం నేను టికెట్లు ఇవ్వాలని బెదరగొట్టాడు అందులో 15-20 మంది సెట్ అయ్యారు కొంతమంది పని చేస్తారు మిగిలిన వాళ్ళు వాళ్ళే ఈ గులకరాళ్ళ డబ్బాల్లాగా ప్రేరేపణలు గురిస్తున్నారు సో ఇవన్నిట్లోంచి మీకు అవుట్కమ్ ఏంటి చిన్న టాస్క్నే ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు వీళ్ళకి పెద్ద టాస్క్లు ఇస్తే ఎందుకు పనికొస్తారు నా విధి విధానాలకి వీళ్ళకి అనుగుణంగా లేరన్నప్పుడే చీటి చిరిగిపోయే బ్యాచ్ వస్తారు ఆ చీటి చిరిగిపోయే బ్యాచ్లో ఇవాళ 70-80 మందిని ఎస్టాబ్లిష్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఎవరో మీలటోళ్ళని నాలాటోళ్ళని ఎలాటోళ్ళని ఎంచుకొని ఆయన అక్కడ ప్రతిష్ఠించుకోగలిగితే ప్రజా రంజక పాలన చేయడం చాలా సులువు అవుతుంది.